తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన వైఖరితో ఒంటరిగా పోటీ చేస్తున్నామన్నారు సిపిఎం పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై తమకు ప్రేమ లేదన్నారు అలాగని మంచి పాలన ఇస్తారన్న నమ్మకం కూడా లేదన్నారు బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయాలన్నదే తమలక్ష్యమన్నారు తమ్మినేని వీరభద్రం చట్టసభల్లో సిపిఎం ఉంటే ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు చేయొచ్చని తమ్మినేని అభిప్రాయపడ్డారు సిపిఎంకు లేదా కమ్యూనిస్టులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్ననాడు ఎలా ఉంది అసెంబ్లీ లేదా పార్లమెంట్ లేని నాడు ఎలా ఉంది అనే తేడా గమనిస్తున్నారు ప్రజలు ఖచ్చితంగా ప్రజల గొంతును వినిపించాలంటే ప్రజల్లో జరుగుతున్న ఆందోళనలు పోరాటాలకు బలం చేకూరాలంటే కమ్యూనిస్టుల యొక్క ప్రాతినిధ్యం చట్టసభల్లో అవసరం అనేది మన నినాదం దీన్ని ఆమోదించాలని తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము పోటీ చేసే స్థానాల్లో గెలిపించాలని అడుగుతున్నాం ఎవరైతే బీజేపీని ఓడించగలరో అది కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ ఈ రెండు కాకుండా ఇంకేదన్న పార్టీ అయితే ఆ పార్టీ తప్పకుండా ఆ పార్టీలకు మద్దతు ఇచ్చి బీజేపీని ఓడించడం అనేది సిపిఎం పార్టీ తన విధానంగా నిర్ణయించుకుంది ఇది అఖిల భారత విధానంలో ఒక అంతర్భాగమే